Hey, hi friends, na peru Ganesh. Miru chustunaru KGN Technical YouTube channel. Friends, mee mobile lo cheyalsina oka 5 danger settings gurinchi nenu chesi ee video lo explain chesanu friends. Friends, ee settings ni meeru kachithanga cheyali friends. Alantappude meeru chala safe zone lo unnattu, elanti danger zone lo elanattu friends. Aithe chudandi ee settings enti, aa settings ni ela cheyali, ee settings ekkada untayi anedi nenu complete ga ee video lo explain chesanu friends. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే ముందుగా మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పర్మిషన్స్ అనే సెట్టింగ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ పర్మిషన్స్ బటన్ పైన ట్యాప్ చేయండి. పర్మిషన్ బటన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఆటో స్టార్ తర్వాత మళ్ళీ పర్మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ సెట్టింగ్ని చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు వచ్చేసి మైక్రోఫోన్, అదేవిధంగా కెమెరా సెట్టింగ్. ఈ రెండు సెట్టింగ్స్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ కెమెరా సెట్టింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అవసరం లేని యాప్స్ కూడా మనం పర్మిషన్ ఇస్తుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ యాప్ 4Fun అనేది. అయితే చూడండి, దీనికి అసలు పర్మిషన్స్ కానీ కెమెరా పర్మిషన్ ఏం అవసరం ఉంది, దీనికి కూడా మీరు కంప్లీట్గా ఆఫ్ చేసి. అంతేకాకుండా ఇక్కడ చూడండి క్రోమ్, ఇక్కడ మనకు కెమెరాకు ఖచ్చితంగా కెమెరా పర్మిషన్ ఇస్తేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ క్రోమ్కి అసలు కెమెరాకి సంబంధం ఏమైనా ఉందా, ఇలాంటి దాన్ని మీరు సింపుల్గా ఆఫ్ చేసి పడేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా సరే హ్యాకర్స్ మీ మొబైల్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఎక్కువ మొత్తంగా వాళ్ళు ఇలాంటి యాప్ని యూజ్ చేసుకొని ఆసరాగా చేసుకొని మీ మొబైల్ని సింపుల్గా వాళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గూగుల్ ప్లే సర్వీసెస్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఓకే, దానికి ఇస్తే ఇక్కడ చూడండి మొబిజిన్కి కూడా అప్పుడప్పుడు అవసరం కాబట్టి అది ఓకే. ఇక్కడ వన్ యాడ్ అప్లికేషన్కి అదేవిధంగా కెమెరా పర్మిషన్స్కి ఏమైనా సంబంధం ఉన్నా ఇలాంటి దాన్ని మీరు ఖచ్చితంగా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి సెకండ్ వన్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మైక్రోఫోన్స్ ద్వారా కూడా సింపుల్గా మీరు ఎక్కడ ఉన్నా సరే మీ మొబైల్ నుంచి మీకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు విత్ వాయిస్ రూపంలో వినగలరు ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ 4Fun అప్లికేషన్స్కి అసలు యాక్చువల్లీ అవసరమే లేదు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఏ దానికి మనకు మైక్రోఫోన్ అవసరం లేదు, వాటన్నిటిని మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పడేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత లెంతీగా అయినా పర్లేదు, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే చూడండి సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు బ్రౌజర్కి రిలేటెడ్. అయితే చూడండి మీరు జనరల్గా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ బ్రౌజర్ని యూజ్ చేయకండి, మ్యాక్సిమం క్రోమ్ బ్రౌజర్ని మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూడండి నేను సెట్టింగ్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అంటే ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైవసీ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఈ సేఫ్ బ్రౌజింగ్ అనే ఆప్షన్ మీద ఆల్రెడీ అన్టిక్ మార్క్ ఉంటుంది, దీన్ని టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ డు నాట్ ట్రాక్ ఉంది కదా, ఈ డు నాట్ ట్రాక్ అనే యాప్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకు మనకు యూజ్ అవుతుందంటే మన మొబైల్ యొక్క డేటాని అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ ఇంజిన్ అది కంప్లీట్గా మనకు గూగుల్ అనేది ఆటోమేటిక్గా ట్రాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఈ డు నాట్ ట్రాక్ ఆప్షన్ని మనం ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం కవర్ అవుతుందన్నమాట. మన డేటాని ఎవరు కూడా కనీసం గూగుల్ కూడా ట్రాక్ చేయలేదన్నమాట. థర్డ్ వన్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ప్లే స్టోర్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది చూడండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. 3 డాట్స్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు తెలియకుండా మన మొబైల్లో ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మన దాంట్లో ఉన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది అనమాట. ఇది చూడండి దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేయగానే ఇక్కడ చూడండి లుక్స్ గుడ్ అని వచ్చి నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అన్న వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చూడండి నా దాంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ యాప్స్ లేవంట. ఇది చూడండి ఇన్ కేస్ మీ మొబైల్లో ఎలాంటి హార్మ్ఫుల్ యాప్స్ మీకు కనబడలేనట్లయితే ఆటోమేటిక్గా వాటన్నిటిని మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అనేది చేసి పడేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చేసి ఈ ప్లే స్టోర్ యొక్క సెట్టింగ్ మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక నెక్స్ట్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే సెట్టింగ్లోకి వెళ్ళండి. ముందుగా సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు గూగుల్కి రిలేటెడ్ సెట్టింగ్ ఫ్రెండ్స్. అయితే చూడండి ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనెక్టెడ్ యాప్స్ అనే సెట్టింగ్ మనకు ఇక్కడ దొరకడం జరుగుతుంది. మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అంటే దేనితో ఏ యాప్స్ కనెక్టెడ్ ఉన్నాయో ఆ యాప్స్ని మీకు నచ్చిన అంటే మీకు ఏవైతే అప్లికేషన్స్ అవసరం ఉంటాయో వాటిని మాత్రమే ఉంచండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న అప్లికేషన్ ఉన్నట్టు ఇప్పుడు చూడండి ఈ క్యూబర్ అప్లికేషన్ వచ్చేసి ఇది గూగుల్తో అవసరం లేదు. వీటన్నిటిని కనెక్టెడ్ యాప్స్ని మన జీమెయిల్తో ఏ యాప్స్ అయితే కనెక్టెడ్ ఉన్నాయో వాటిని ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే డేగో అప్లికేషన్ ఇది కూడా అవసరం లేదు కాబట్టి ఈ విధంగా మీరు ఈ కనెక్టెడ్ యాప్స్ని ఆన్ ది స్పాట్లో తీసేయండి ఫ్రెండ్స్. తీసేసినప్పుడే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అయితే చూడండి నెక్స్ట్ వన్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే ముందుగా అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనే సెట్టింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డివైస్ అడ్మినిస్ట్రేటర్ సెట్టింగ్లో ఇక్కడ మీకు అవసరమైన కొన్ని యాప్స్ మాత్రమే ఉంచండి ఫ్రెండ్స్. అయితే చూడండి ఫైండ్ మై డివైస్, అదేవిధంగా క్రోక్ క్యాచర్, ఈ రెండు అప్లికేషన్ నా దాంట్లో ఉంచాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్ ఎప్పుడైనా మనకు బై మిస్టేక్లో పోయిందనుకోండి, ఇవి ఆటోమేటిక్గా క్యాచ్ చేసి వాటికి సంబంధించిన ఫోటో తీసి మనకు మన జీమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మన మొబైల్ని కనుక్కోవడం చాలా మనకు సులువు అవుతుంది కాబట్టి. అయితే చూడండి మీకు అవసరం లేని అప్లికేషన్స్ని మాత్రం ఆటోమేటిక్గా తీసేయండి. అదేవిధంగా ఈ అన్నోన్ సోర్సెస్ బటన్ ఉంది కదా, దీన్ని మ్యాక్సిమం మీరు ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. ఈ విధంగా ఈ 5 సెట్టింగ్స్ మీ మొబైల్లో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 5 సెట్టింగ్ చేస్తేనే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.